చంద్రబాబు ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ షర్మిల, అక్కడ పవన్ కళ్యాణ్ కొత్తగా కనిపిస్తున్నారు కదా, వీళ్ళని మీరు ఎలా చూస్తున్నారు సార్? అబ్జర్వ్ చేస్తే మీకేమనిపిస్తుంది సార్? వాళ్ళ వాళ్ళ అవగాహన బట్టి వాళ్ళు వెళ్తున్నారండి. పవన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏంటంటే ఒక స్థిమితం లేదు, పాడు లేదు, వ్యవహారం ఇది. మొన్న ఎప్పుడైతే నీకు పోయి అక్కడ కలిశాడు చంద్రబాబు వాళ్ళతో, నీకు అయిపోయింది తను ప్రత్యేకంగా ఏ రోజుని స్వతంత్రించి వ్యవహారంగా లేడు, స్వతంత్రంగా ఉంటానన్నటువంటిది కూడా మొన్నటి దెబ్బతో అయిపోయింది. ఎప్పుడైతే మోదీని గెలిచి వ్యవహారం చేసి ఇది అయిపోయిందో నీకు అప్పుడే డివిజను వచ్చేసేసింది. అందుకని అది నిలిచేవి కావు, అతను కూడా నిలబడవు. జగన్మోహన్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందనే విశ్వాసం మీకు బలంగా ఉంది కదా? విశ్వసిస్తున్నాను, నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతను చేసినంతా కూడా దళిత వర్గాలకే ఎక్కువ నీకు అవకాశం కల్పించాడు. అదే ఆ దళిత వర్గాల్లో అన్ని రకాల వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు అలా కాదు. బీసీల కోసం కార్పొరేషన్ క్రియేట్ చేసి అనేక ఎక్కువ కులాలు ఉన్నాయి కదా, సామాజిక వర్గాలు ఉన్నాయి కదా, అందుకోసమే కదా కార్పొరేషన్స్ చేసేసి సాధ్యమైనంత వరకు ఇది చేయడం కోసం. దాని నుంచి కూడా నెగ్లెక్టెడ్ క్లాసెస్ కదండి. అవును, లెట్ అస్ ఆనెస్ట్లీ అడ్మిట్ నెగ్లెక్టెడ్ క్లాసెస్. నెగ్లెక్టెడ్ క్లాసెస్ కొంచెం ముందుకు వెళ్తున్నప్పుడు గగ్గోలు పట్టడం అనేది ఉందే, అది సమాజానికి మంచిది కాదు, సమాజ శ్రేయస్సుకి మంచిది కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం మంచి ఆలోచన, కార్పొరేషన్ పెట్టడానికి ఏమీ సందేహం లేకుండా. సరే, ఇప్పుడు షర్మిల కూడా ఇక్కడ ఆవిడ 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 ప్రయత్నం చేస్తుంది, షర్మిల ఎలా చూడాలి సార్? ఆమెకి మరి ఇక్కడ మనిషి, ఇక్కడ కోడలు, వ్యవహారం ఆమె చూసుకోనండి. తర్వాత ఏమో వైసీపీ కింద ఉన్నదే కదా నిన్నటి వరకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. అవును, ఎవరికంటే కూడా బాగా చేశాడు కదా తెలంగాణకి ఆయన, ఎవరు, వైఎస్ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి ఎంత చేశాడు, ప్రాజెక్టుల దగ్గర నుంచి ఎన్నింటికి పునాదులు వేశాడు. ఇప్పుడు తెలుగుదేశం చంద్రబాబు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు? ఇంక అంచనా అనవసరం, భవిష్యత్తు ఉండదు అతనికి. ఏమి భవిష్యత్తు అంటే ఉంటామంటే పిచ్చి పనులు చేస్తూ ఇవి చేయటం తప్ప, పిచ్చి పనులు చేయటం వల్ల భవిష్యత్తు పెంచుకోవడం అనేది కుదిరే పని కాదు. ఆనెస్ట్గా అడ్మిట్ చేసి నువ్వు మారితే మారు, నేను ఇక్కడతో నేను రాజకీయాలు నేను విరమించుకుంటున్నాను, ఐ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ అని ఒక ప్రకటన చేస్తే గౌరవం పెరుగుతుంది. సో ఆ స్టేజ్కి వచ్చేసారు ఆయన, రావాలి, రాకపోతే వాడు మూర్ఘుడు కింద లెక్కే, ఇప్పటికే మూర్ఘుడు. సార్ మీ అనేక వ్యాసాలు రాశారు కదా, నేను సంకల్పం తీసుకొస్తున్నా సార్, గంధస్థం అవుతుందా మీరు? ఎవరు చేస్తారు మొత్తం? ఇంకా 7-8 వాల్యూమ్స్ అవుతాయి. కొన్ని ఎన్ని వ్యాసాలు ఉంటాయి సార్ మొత్తం? ఇవి చాలా ఉంటాయి, ఎన్ని లెక్క పెట్టినాను. అదే అండి, వాల్యూమ్స్ వ్యాసాలంటే 7-8 వాల్యూమ్స్ అంటే మీరు అంచనా వేసుకోండి. సార్ భవిష్యత్తు మీరు ప్రయాణం ఎలా 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 ఉండబోతోంది సార్? ఇంకా ప్రయాణం అంటే ఇప్పుడు సాగుతున్నదే ప్రయాణం, అంటే చదువుకోవడం రాసుకోవడం. ఓవరాల్గా మీ జీవితాన్ని అభివర్ణించాలంటే ఒక వాక్యంలో ఏం చెప్తారు సార్ మీ జీవితాన్ని? అది ఇప్పుడు మేము ఇష్టాలు తప్ప నేనేం చెప్పుకుంటాను. ఇప్పుడు ఆయన డివి నరసరాజు గారు పాత రచయిత ఉండేవాడు కదా. అవును, ఆయన అదృష్టవంతిని ఆత్మకథ అని ఆయన టైటిల్ పెట్టుకున్నాడు. సో మీ ఆత్మకథ ఏమైనా రాస్తారా? నేను ఇప్పుడు ఇవన్నీ వస్తాయి వచ్చేవన్నీ అవే కదా, అంటే వ్యాసాలు కదా అవి? కాదు కాదు, ఆత్మకథలు కూడా అవి నేను రాయ కొంతవరకు అంతా సిద్ధంగానే ఉందండి. ఈ మధ్యలో ఏంటంటే నాకు ఈ వ్యాసాలు రాయటం అనే కొంచెం ఆగినాయి కానీ అంత రెడీగానే ఉంది. సో మీ ఆత్మకథ వస్తుంది త్వరలో? 3-4 వాల్యూమ్స్ ప్లాన్ చేశాము. ఆత్మకథ? ఆత్మకథ అది అన్ని మానిటరీ వ్యవహారాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, సంబంధం వాటికి సంబంధం ఉంది. అంటే మీకు ఒక మంచి పబ్లిషర్ దొరికితే మీ ఆత్మకథ ప్రచురితం చేసుకోవచ్చు కదా వాళ్ళు? అదే చూస్తున్నాము సార్. నమస్కారం సార్, మీరు మీ విశేషాలన్నీ కూడా చాలా శక్తివంతంగా చెప్పారు, మీ జ్ఞాపక శక్తి కూడా ఏమాత్రం తగ్గలేదు, మీ వాకులో బలం తగ్గలేదు, రచనలో బలం తగ్గలేదు, మీ ఆత్మకథ అలాగే మీ జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు, అన్ని సంఘటనలు, అన్ని విశేషాలు,
దాపరికం లేకుండా దాచుకోకుండానే ఆత్మకథ వస్తుందని మేము ఆశించాలి కదా. ఉంటుంది అంతే. రాజకీయ అంశాలు, పరిణామాలు, ఇప్పుడు కాంట్రవర్షియల్ దీంట్లోకి వెళ్తాం, ఇంతకు వెళ్లకుండానే మనం చేయొచ్చు. అదే అదే, వెరీ కాంట్రవర్షియల్ అక్కర్లేదు. అంటే కొన్ని చెప్పాల్సినవి చెప్పాలి కదా. అంటే మీరు గమనించిన చరిత్రని ఐశ్వర్యండి, అవి ఎట్లాగూ ఉన్నాయి, ఆల్రెడీ రాసినట్లు ఉన్నాయిగా. గతంలో ఇచ్చిన 7-8 వాల్యూమ్స్లోనూ ఆ వివరాలు ఉన్నాయి, అవి దాచుకునేవి కావు. నమస్కారం సార్. నమస్కారం. అది ఏబీకే ప్రసాద్ గారు సుదీర్ఘమైన జీవితము, దాదాపు 9-10 వయస్సు, ఇప్పటికే చాలా బలంగా ఉన్నారు. ఆయన వాక్కు బలంగా ఉంది, ఆయన కలం బలంగా ఉంది. త్వరలో వారి జీవిత విశేషాలన్నీ కలిపి ఒక ఆత్మకథగా తీసుకొస్తానంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల అత్యంతమైన విశ్వాసాన్ని చూపిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు బాగుంటుందనే ఒక నమ్మకాన్ని కూడా కలిగి ఉన్నారు. జర్నలిజం భవిష్యత్తులో జర్నలిజం ఇంకా బాగుండాలని కోరుకుంటున్నారు. అది ఏబీకే ప్రసాద్ గారితో మనం జరిపిన టాక్ షో. వచ్చేవారం మరొక గొప్ప వ్యక్తితో టాక్ షో నడుపుతాము. నమస్కారం.